అందరికీ నమస్కారం. నిత్య యవనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. ఒకటి, ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు యోగా లేదా ప్రాణాయామం చేయండి. రెండు, ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలసందలు చాలా మంచి ఆహారం. దీనిలో మాంసకృత్తులు ఎక్కువగా లభిస్తాయి. మూడు, రోజులో ఒకసారి గోరువెచ్చని నీటిని తాగాలి. నాలుగు, ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటికి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి. ఐదు, అతి ప్రాచీన ఆయుర్వేదం చికిత్సా పద్ధతి. ఆరు, వంటలలో ప్రతిరోజు పసుపు, ధనియాలు, ధనియాల పొడి, జీలకర్ర, జీలకర్ర పొడి, వెల్లుల్లి వాడాలి. ఏడు, ఖచ్చితంగా 3 సార్లు ఆకుకూరలు తినాలి. దీనిని ఖచ్చితంగా పాటించండి. ఎనిమిది, మొలకెత్తించిన గింజలు అత్యంత ఆరోగ్యకరం. తొమ్మిది, పాలిష్ కన్నా ముడిబియ్యం, రాగి సంకటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యకరమైన ఆహారాలు. పది, మధ్యాహ్న భోజనంలో అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. పదకొండు, పూరీలు, మైసూర్ బొండా లాంటివి తక్కువగా తీసుకోవడం మంచిది. పన్నెండు, రాత్రి ఖచ్చితంగా 7 గంటలు లేదా 8 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్తి చేయాలి. పదమూడు, జామపళ్ళు హార్మోన్ల హెచ్చు తగ్గులను నివారిస్తాయి. పద్నాలుగు, నేరేడు పండ్ల గింజల్లో ఉండే జెంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. 15, అల్లం తింటే ఎక్కుళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. 16, రాత్రికి 2 లేదా 3 జొన్న రొట్టెలను తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరం. 17, గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్ధకం పోతుంది. 18, బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. 19, మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరిచేరనివ్వదు. 20, సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే ఫైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. 21, కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. 22, మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది. 23, దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. 24, వారానికి 2 లేదా 3 జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు లాంటివి తప్పకుండా తీసుకోవాలి. 25, వారానికి 2 లేదా 3 సార్లు కాలాన్ని బట్టి దొరికే పండ్లను తినాలి. 26, వేడిగా ఉండే పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. 27, రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసి పెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరిగిస్తుంది. 28, రోజు పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 29, తినడానికి 1 గంట ముందు 1 గ్లాసుడు వేడి నీళ్లు త్రాగితే రక్తం శుద్ధి అవుతుంది. 30, బొప్పాయి పాలను పులిపిర్లు ఉన్న చోట రాస్తే కొన్ని రోజులకి ఇవి ఎండి రాలిపోతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా 1 లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.